ముఖంపై నలుపుని ఇట్టే తొలగించి ఎలా తెల్లగా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ముఖంపై మృతుకణాలు పేరుకుపోయి ట్యాన్ ఏర్పడి ముఖం నిర్జీవంగా నల్లగా మారిపోతుంటుంది. అయితే ఇక్కడ తెలుపబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీతో మీ ముఖం పైన పేరుకుపోయిన నలుపు ఇట్టే తొలగిపోతుంది. ఇది నలుపుని తొలగించడంతో పాటు చర్మాన్ని మృదువుగా అందంగా మార్చుతుంది. మనం ఇక్కడ ఉపయోగించేవి మన వంటింట్లో ఉన్న పదార్థాలే కనుక పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అయితే ముఖం పైన నలుపుని తొలగించే ఆ ఫేస్ ప్యాక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందుకు కావలసిన పదార్థాలు: 1 టీ స్పూన్ బియ్యప్పిండి. బియ్యప్పిండి నలుపుని తొలగించడంలో ముందుంటుంది. 1/2 టీ స్పూన్ మైదా. ఇది చర్మాన్ని బ్లీచ్ చేసి తెల్లగా మార్చడంతో పాటు మృదువుగా మార్చుతుంది. 2 టీ స్పూన్ల పెరుగు. పెరుగులో ఉన్న పోషకాలు, లాక్టిక్ ఆమ్లాలు చర్మంపై పేరుకుపోయిన నలుపుని, మృతకణాలను తొలగించి తెల్లగా మృదువుగా మార్చుతుంది. చిటికెడు పసుపు. పసుపు చర్మానికి చేసే మేలు మన అందరికీ తెలిసిందే. 2 టీ స్పూన్ల నిమ్మరసం. నిమ్మరసంలోని బ్లీచింగ్ ఏజెంట్స్ చర్మంపై నలుపుని తొలగించి తెల్లగా మార్చుతుంది. అయితే వీటన్నిటితో ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని అందులో 1 టీ స్పూన్ బియ్యప్పిండి, 1/2 టీ స్పూన్ మైదాను, 2 టీ స్పూన్ల పెరుగును, చిటికెడు పసుపు, 2 టీ స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలిపి స్మూత్ పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ను అప్లై చేసుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. మీకు శరీరంపై ఎక్కడైనా నల్లగా ఏర్పడి ఉంటే ఆ ప్లేస్లో కూడా ఈ ప్యాక్ను అప్లై చేసుకోవచ్చు. తర్వాత 2 నిమిషాలు సున్నితంగా మర్దనా చేయాలి. 15-20 నిమిషాల తర్వాత డ్రైగా మారుతుంది. అప్పుడు చేతివేళ్లతో సున్నితంగా రుద్ది ఈ ప్యాక్ని రిమూవ్ చేసి తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేతివేళ్లతో రిమూవ్ చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మృతుకణాలు తొలగిపోతాయి. ఇలా అప్లై చేసి వాష్ చేసుకున్న తర్వాత ముఖం మృదువుగా అనిపిస్తుంది. ముఖంలో గ్లో కూడా కనిపిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ని సాయంత్రం లేదా నైట్లో అప్లై చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది అప్లై చేసిన తర్వాత ఎండలోకి వెళ్ళకూడదు. బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్ కోసం వారానికి 3 టైమ్స్ అప్లై చేసుకోవాలి. ఇలా తరచూ ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేయడం వల్ల ముఖంపై నలుపు తొలగిపోయి ముఖం అందంగా కాంతివంతంగా కనబడుతుంది. రోజు మార్కెట్లో దొరికే ఏదో ఒక క్రీమ్ను అప్లై చేసుకునే కంటే వారానికి 2-3 సార్లు సహజ సిద్ధంగా మంచి కాంబినేషన్తో చేసే ఈ ఫేస్ ప్యాక్లను అప్లై చేసుకుని ముఖాన్ని అందంగా నవయవ్వనంగా కనిపించేలా మార్చుకోండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.